हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल दीपिकास वंटलु इवाल्ते मनम वीडियो वच्चेसी एसी गुरिंची कोन्नि विषयालु अलाने एदि बेस्ट अलाने मै एसी अनबॉक्सिंग वीडियो अन्नमाट ट्रेंड एवरकैते क्रेडिट कार्ड उंदा वाळ्ळकि बेस्ट अन्नमाट ओक ईएमआई तग्गुतुंदि अलागे क्रेडिट कार्ड लेदु बजाज कार्ड उन्नवाळ्ळकि एंटंटे जीरो इंट्रेस्ट तो मनम डौन पेमेंट कूडा एं कट्टनवसरं लेदु मन वस्तु तीसुकोनिपोयि నెక్స్ట్ మంత్ నుంచి కట్టుకోవచ్చన్నమాట నెలకి ఎంత అని 10 నెలలు పెడతారు మనం అలా పే చేసుకోవచ్చు ఇన్న బెనిఫిట్ ఏంటంటే 6 మంత్ కన్వర్టబుల్ వస్తుంది ఇన్న 1.5 అనే మనం 1.7 ని కన్వర్ట్ చేసుకోవచ్చు వంటనే రన్ చేసుకోవచ్చు ఆఫ్ టైం చేసుకోవచ్చు దానివల్ల బెటర్ ఏంటంటే పవర్ సేవింగ్ ఉంటుంది లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే వచ్చేసి 4-way బిల్లింగ్ ఉంటుంది 4-way అంటే మనకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ స్వింగ్ అవుతుంది అప్ అండ్ డౌన్ సైడ్ అండ్ లెఫ్ట్ డబుల్ కవర్ ఈ మోడల్ వస్తుంది ఇది వచ్చేసి యాక్చువల్లీ డీలర్ ప్రైస్ 58,990 మన కచ్చవా లాస్ట్ సెల్లింగ్ ప్రైస్ అయితే 48,900 విత్ ఇంక్లూడింగ్ ఇన్స్టాలేషన్ సహాయ46,000 వస్తుంది మేడం ఫైనాన్స్ వచ్చేసి 44,500 కు ఫైనాన్స్ అవుతుంది ఇన్స్టాలేషన్ చార్జెస్ వచ్చేసి టెక్నీషియన్ వచ్చినప్పుడు 1,400 ఇంటి దగ్గర హ్యాంగ్లర్ ఫిట్ చేసి ఒక 250 ఎక్స్ట్రా అయ్యాలి హ్యాంగ్లర్ ఫిట్ చేసి ఒక 250 ఎక్స్ట్రా అయ్యాలి 1,650 అవుతుంది సార్ అంటే అవుట్డోర్ అనేది సజ్జంగా పెట్టుకోవడం లేదంటే కస్టమర్ ఇష్టం హ్యాంగ్లర్స్ అయితే మేము ఫ్రీ ఇస్తాం ఒకవేళ హ్యాంగ్లర్ ఫిట్ చేసి ఒక 250 ఎక్స్ట్రా అయ్యాలి 1,650 3 మీటర్స్ కాపర్టివ్ ఫ్రీ వస్తుంది ఒకవేళ ఎక్స్ట్రా కాపర్టివ్ పర్చేజ్ చేసినారు అనుకోండి అంటే 3 మీటర్స్ సరిపోకపోతే 3 మీటర్స్ ఎక్కువ పడితే 1,150 ఉంటుంది పర్ మీటర్ అంటే 950 ప్లస్ జిఎస్టీ 1,150 ఉంటుంది డెలివరీ ఎక్కడ మేడం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అట్లే మనం ఉందా మేడం డెలివరీ ఒకటి 300 సపరేట్ ఉంటుంది డెలివరీ చార్జ్ 44,500 ఫైనాన్స్ అవుతుంది ఇన్స్టాలేషన్ చార్జెస్ 1,650 హ్యాంగ్లర్ ఫిట్ చేయకపోతే 1,400 3 మీటర్స్ కాపర్టివ్ ఎక్స్ట్రా పడితే ఇది వస్తుంది ఇంకా 1 రూపీ తక్కువ చేసినా కూడా ఫైనాన్స్ తీసుకోదు మీరు క్రెడిట్ కార్డ్ తోటి తీసుకున్నా కూడా సేమ్ ఇదే ఉంటుంది ఇదే అమౌంట్కి 4,500 క్యాష్ బ్యాక్ వస్తుంది ఎస్బీఐ ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది మేడం ఇలా బజాజ్ కార్డ్ మీద తీసుకుంటే ఏంటంటే మనకి 0 ఇంట్రెస్ట్ అంటారు కానీ ఇంట్రెస్ట్ పడుతుంది వేయకుండా అయితే ఉండరు మన నెట్ క్యాష్ ఇచ్చుకుని కొనుక్కునేది కొంచెం తగ్గుతుంది ఒక
4,500 అలా తగ్గుతుందేమో కానీ ఎందుకంటే మనకు ఒకేసారి మనీ పెట్టి కొనలేని వాళ్ళు ఇలా ఈఎంఐ ద్వారా తీసుకోవచ్చు అన్నమాట. మనకి ఏంటంటే నెల నెల కడతాం కాబట్టి అంత పే చేసినట్టు అనిపించదు అన్నమాట. కొంచెం కొంచెంగా నెలకి ఇంత కట్టుకుంటాం కదా, అదే ఒకేసారి పెట్టి కొనాలంటే కొనలేము. ఆల్రెడీ మీరు చూసుంటే మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియోలో చూడొచ్చు, కరెక్ట్గా 10 మంత్స్ 9 మంత్స్ అయి ఉంటుంది నేను వాషింగ్ మిషన్ వీడియో వేసి. ఖచ్చితంగా ఈ నెలకైతే నాకు వాషింగ్ మిషను తీరిపోయిందనమాట, అసలు కట్టినట్టే అనిపించలేదు నాకు. ఇంకా వాషింగ్ మిషన్ తీరిపోవడంతో ఇంకేం చేశారంటే మళ్ళీ ఏసీ పెట్టారు మా హస్బెండ్, మా పిల్లలు కలిపి. నేనైతే ఏదో ఒకటి నెల నెల ఈఎంఐ అయితే కట్టుకుంటూ ఉండాలన్నమాట, ఖాళీగా అయితే ఉండకూడదు, అందుకనేసి ఏసీ పెట్టేశారు నా నెత్తి మీద. మళ్ళీ నేను సంపాదించే డబ్బులు కొంచెం ఇలా ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటాను. చిన్న చిన్న ఇంట్లో వస్తువులన్నీ కూడా ఈఎంఐల ద్వారానే తీసుకున్నాను. మా ఫ్రిడ్జ్ వచ్చేసి కూడా ఎల్జీనే, తర్వాత వాటర్ ప్యూరిఫైయర్ వచ్చి కూడా ఎల్జీ. నాకైతే ఎల్జీ అంటే చాలా ఇష్టం అన్నమాట, ఎల్జీనే తీసుకుంటాను నేను ఎప్పుడు తీసుకున్నా కానీ. ఇక్కడైతే మనం 24 అవర్స్లోనే మనకి ఏసీ అయితే ఇంటికి డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోయిన వెంటనే ఇంకా ఫిట్ చేసే వాళ్ళు కూడా వచ్చేసి మనకి ఏసీ అయితే ఫిట్ చేసేస్తున్నారు. మనం ఏంటంటే నేను స్టార్టింగ్ అయితే ఏం పే చేయలేదు, మనం ఏమీ లేకుండా కూడా వెళ్ళి మనం ఐడి ఉంటుంది కదా కార్డు, బజాజ్ కార్డు మన నెంబర్ చెప్పేసి మనం తీసుకొని వచ్చేయడమే. కానీ ఎవ్రీ మంత్ 2వ తారీఖు కల్లా వేసి పెట్టాలన్నమాట బజాజ్లో, మన బ్యాంకులో వేసి పెట్టాలి, అవే కట్ అయిపోతుంటే 2వ తారీఖు దాటిందంటే ఫైన్ పడుతుంది అన్నమాట. అందుకనేసి ఎవ్రీ మంత్ 2nd కల్లా ఈఎంఐ ఉండాలి ఆ బ్యాంకులో. కటన్ మీ నిగాలి సర్వీసింగ్ ఇక్కడైతే ఆల్రెడీ ఏసీకి పెట్టిన హోల్ ఏంటంటే సరిపోదన్నారు, అక్కడ పైకి అయిపోతుంది అనేసి మళ్ళీ హోలు వేయడం జరిగింది. నాకైతే అది చూస్తుంటేనే గోడకి చిన్న మేకు కొడితేనే మనకి ఏంటో ప్రాణం ఒప్పుకోదు, మనసు రాదనమాట. అలాంటిది ఎంత పెద్ద హోల్ పెట్టేసరికి అసలు ఏదోలాగా అనిపించింది నాకైతే. ఫైనల్గా అయితే ఫిట్ చేసేస్తున్నారు. కొంతమంది అనుకుంటూ ఉంటారు వీళ్ళకి ఇది అవసరమా అది అవసరమా అని, వాళ్ళకి ఉండొచ్చు, ఎదటోళ్ళకి ఉండేసరికి ఒప్పుకోరు అనమాట కొంతమంది. కానీ అలా అనుకునే వాళ్ళు అనుకుంటూ ఉంటారు, మనం చేసేది మనం చేస్తూనే ఉంటాం. కానీ ఎవరికో భయపడి మనమైతే మన అవసరాలు అయితే మానుకోలేము కదా. ఎవరైనా ఏమన్నా అనుకొని వాళ్ళైతే వాళ్ళ పప్పలు ఇవ్వట్లేదు, మనం కష్టపడి కొనుక్కునేటప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు భయపడాలి. వెనకాల ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, అవన్నీ మీరేం పట్టించుకోకండి. మీకు ఏది నచ్చితే అది చేస్తూ ఉండండి అంతే. ఎవరైతే ఏసీ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే నేను చెప్పేది ఏంటంటే ఎల్జీ బెస్ట్ అనమాట, ఎల్జీ 5 స్టార్లో తీసుకోండి. ఎందుకంటే ఎల్జీ కంపెనీ ఏంటంటే చాలా రోజులైతే మనకి మన్నుతాయి అనమాట. వేరే కంపెనీలు అయితే నేను ఎక్కువ వాడలేదు, అవి వాటి గురించి నాకు తెలియదు కూడా తెలియదు. నేను ఎక్కువ ఎల్జీనే తీసుకుంటూ ఉంటాను, నా ఇంట్లో కూడా అన్నీ ఎల్జీ కాబట్టి నేను ఉంది కావాలా కాకుండా పైప్ ముక్కు పెట్టమంటున్నా ఉంది, ఇస్తాను మీరే పెట్టేసి. ఎండకి ఏం కాదు కదా, ఎండకి వానికి ఉండాలి మేడం. ఇది బజార్ తీసుకురా బజార్ చింతలుకుంట బాజా
తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి 16 అంటే ఫుల్ చిల్ అవుతుంది, నార్మల్ 20-24 లో 30 వరకు ఉంటుంది. ఓకే ఇది కంఫర్టబుల్, దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తే బ్లేడ్ అనేది పైకి వెళ్ళిపోతుంది, పైన ఒక హెయిర్ వస్తుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే కింద ఒక హెయిర్ వస్తుంది, రెండు స్టెప్లు ఉంటాయి. ఇది లైట్ ఆన్ ఆఫ్ బటన్ అనేది. ఓకే ఇది మోడ్, ఇది మోడ్ చేంజ్ చేస్తే డ్రై మోడ్ వస్తుంది, డ్రై మోడ్లో కూలింగ్ రాదు, ఓన్లీ హెయిర్ వస్తుంది. మళ్ళీ ప్రెస్ చేస్తే ఫ్యాన్ మోడ్, ఫ్యాన్ మోడ్లో కూడా సేమ్ హెయిరే వస్తుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే కూల్ మోడ్. పొరపాటున ఇది ప్రెస్ చేసినా కూల్ వచ్చేంత వరకు ప్రెస్ చేయండి. ఇది ఫ్యాన్ స్పీడ్స్ పెంచుకోవడానికి 5 ఉంటుంది. ఓకే ఇది 6 in 1 ఏసీ కన్వర్టబుల్ లేదు, ఏ రూమ్కి ఎంత కావాలో అంత కూలింగ్ తీసుకుంటుంది. 80%లో 20% కరెంట్ బిల్ సేవ్ అవుతుంది, 60%లో 40% కరెంట్ బిల్ సేవ్ అవుతుంది, 40%లో 60% కరెంట్ బిల్ సేవ్ అవుతుంది. 1.5 నుంచి 1.2కి వస్తుంది, 1 టన్కి వస్తుంది. మళ్ళీ ప్రెస్ చేస్తే నార్మల్, ఇట్లా ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవాలి. ఓకే ఇది విరాట్ మోడల్, ఇది ప్రెస్ చేస్తే కంటిన్యూ కూలింగ్ ఉంటుంది మేడం, అవుట్డోర్ ఇండోర్ ఫుల్ స్పీడ్ మీద దిగుతుంది, తొందర కూలింగ్ అవుతుంది. ఓకే ఇది స్ప్రింగ్ లేదు, ప్రెస్ చేస్తే ఎటు కావాలంటే అటు మనం ఆపుకోవచ్చు. దాన్ని సేమ్ లోపల కూడా అంతే, లెఫ్ట్ రైట్ ఉంటుంది. ఈ రూమ్ టెంపరేచర్ దీనిలో చూపెడుతుంది, రూమ్ టెంపరేచర్ ప్రెస్ చేస్తే ఈ రూమ్ టెంపరేచర్ ఎంత ఉందో, ఆ టెంపరేచర్ బట్టి కూలింగ్ బట్టి అది తగ్గుకుంటూ వస్తుంది. ఓకే ఇది స్లీప్ మోడ్, ఇది ప్రెస్ చేసి ఇట్లా 1 అవర్ 2 అవర్ 7 అవర్స్ వరకు ఉంటుంది. మీకు ఎన్ని అవర్స్ కావాలనుకుంటే అన్ని అవర్స్ సెట్ అని ఉందా, సెట్ సెట్ చేసేసి ఆ టైంకి వేసి ఆగిపోతుంది. ఓకే ఏమైనా డౌట్ ఉంటే మీకు నాన్న. ఫైనల్గా మనకి ఏసీ అయితే ఫిట్ చేసేసారు. మా ఇంట్లోకి ఏ వస్తువు వచ్చినా కానీ మేమైతే పసుపు కుంకుమ పెట్టి అయితే ఆహ్వానిస్తాం, ఏ కొత్త వస్తువు వచ్చినా కానీ. మెయిన్ ఈ ఏసీ తీసుకోవడానికి కారణం ఏంటంటే మా బాబు అన్నమాట, మా బాబు 13 ఇయర్స్ అనమాట. 13 ఇయర్స్ అయితే వాడికి ఏమిటంటే బాగా ఫుల్ వేడి ఉంటుంది బాడీలో, బాడీలో వేడి ఎక్కువైపోయి పాపం అసలు ఈ ఎండకు తట్టుకోలేడు అనమాట. మాదేమో సింగిల్ ఫ్లోర్ అనమాట, బాగా స్లాపు వేడైపోయి లోపలికి బాగా వేడి వచ్చేస్తుంది. అందుకనేసి వాడు బాధ చూడలేక మెయిన్ నేను ఏసీ తీసుకోవడం అయితే జరిగింది. ఇది తీసుకున్న వెంటనే పెట్టిన వెంటనే వాడు ఆనందం అసలు మాటల్లో చెప్పలేమన్నమాట. అంత ఎగిరి గంతులు వేసి అసలు ఎంతసేపు నాకు థ్యాంక్స్ చెప్పడం, పాపం ఇప్పటికే లేట్ చేశాను కానీ దేవుడు మనకి ఇంట్లోకి ఏ వస్తువు ఎప్పుడు పంపించాలనేది ఆయన ఇష్టం కదా, ఒక్కొక్కటిగా అన్నీ అమర్చుకోవడం అంతే. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే ఒకేసారి డబ్బులు పెట్టుకోలేరు కాబట్టి కొంచెం కొంచెంగా డబ్బులు దాచుకొని ఇలా ఈఎంఐలో తీసుకుంటారు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ వేయడం మర్చిపోదు. అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం, అప్పటి వరకు బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.